నిజామాబాద్ నగరంలో పలు కాలనీల్లో ఎమ్మెల్సీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పని కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు. ముందుగా 46వ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్లో 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం 42వ డివిజన్ పరిధిలో నామ్దేవాడాలో 5 లక్షలతో మేస్త్రీ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎమ్మెల్సీ పదవి చేపట్టిన నుండి అన్ని వర్గాలు కుల సంఘాల అభివృద్ధికి తన నిధుల నుంచి అభివృద్ధి పనులకు డబ్బులు వెచ్చించడం జరిగిందన్నారు. అలాగే అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల క్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. గౌతమ్ నగర్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్కు 5 లాక్స్ మరియు నామ్దేవాడలో 42 డివిజన్ దానికి ఒక 5 లక్షల మేస్త్రీ సంఘానికి పెట్టడం జరిగింది. ఈరోజు గతంలో నేను వచ్చినప్పుడు టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ నేను మాట ఇవ్వడము ఈ మహేందరు కడు గంగ ఆధ్వర్యంలో చాలామంది రావడం జరిగింది. సోదరులు సోదరిమణులు వారికి నేను మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఎస్సీ కమ్యూనిటీ హాల్ పెట్టడం జరిగింది. నాకు చాలా సంతోషం, ఎందుకంటే గతంలో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీసుకొచ్చిన ఘనత అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వలననే ఈరోజు మనకు గుర్తింపు లాగా ఈరోజు మనం బయటకు వచ్చాము. అంబేద్కర్ రిజర్వేషన్ ప్రకారం ఈరోజు మహిళలు కూడా 50% రిజర్వేషన్ వల్ల వాళ్ళు కూడా ముందుకు వచ్చిన ఘనత అంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఈరోజు సబ్స్టేషన్ సప్లాన్ ఎస్సీ సప్లానే కానివ్వండి, ఎస్టీ సప్లానే కానీ తప్పకుండా చేయాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాము. ఈరోజు చూస్తూ ఉంటే రైతాంగానికి కూడా ఏమీ లేదు, గిట్టుబాటు ధర కల్పించాలని, మరి ఏకకాలంలో రుణమాఫీ చేయాలి.